హాయ్, వెల్కమ్ టు గోదావరి రోస్టర్స్. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్లైమర్, దయచేసి గమనించగలరు, నేను ఈ వీడియోస్ ఎటువంటి జూదాన్ని ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి కోడిపందాలను ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి జీవహింసను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదు. కేవలం పురాతన శాస్త్రం కుక్కుట శాస్త్రాన్ని వివరించడానికి, అందులో ఏమున్నదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను. గమనించగలరు. ఇక ఎప్పుడు చెప్పేదే అండి, కలర్ ఐడెంటిఫికేషన్ అండి. కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం చెప్పే టైమింగ్స్ అన్నీ కూడా ఆ కలర్ ఐడెంటిఫికేషన్ మీదే ఆధారపడి ఉంటాయండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 100% మీ కోడి రంగు ఏంటనేది మీకు తెలిసి ఉండాలి. అది కోడికి వస్తుందా, కాక్కి వస్తుందా, డాక్కి వస్తుందా అనేది మీకు తెలిసి ఉండాలి. కంపల్సరిగా మీ కోడి రంగు మీరు తెలుసుకున్నప్పుడే ఈ టైమింగ్స్ ఉపయోగపడతాయి. అలాగే మీ ఎదుటి కోడి రంగు కూడా మీరు తెలుసుకోవాలా, అందులో కూడా కోడి చూపు ఉందా, డాగ చూపు ఉందా, లేదంటే అది ఎన్ని రంగులకు వస్తుంది, ఒక రంగుకి వస్తుందా, రెండు రంగులకు వస్తున్నాయా, మూడు రంగులకు వస్తున్నాయా, కోడికి వస్తుందా, కాకి వస్తుందా, డాగకి వస్తుందా అనేది గమనించుకోవాలా. అది తెలుసుకున్నప్పుడే మీరు కరెక్ట్గా విజయం అనేది సాధించగలరు. నేను చెప్పే టైమింగ్స్ కూడా మీకు అప్పుడు మాత్రమే ఉపయోగపడతాయండి. ముందు దయచేసి అందరూ కూడా ఎప్పుడైనా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మీరు 100% తెలుసుకోండి. మీకు నేను కలర్ గురించి నా వీడియో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి మీరు చూడాలనుకుంటే అది కూడా చూడండి. ఇక జాముల్లోకి వస్తే 1వ జాము అండి 6:09 నుంచి 8:26 వరకు అండి. ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి పింగళ, నెమలి, డాగ అండి. పింగళ గెలుస్తుందండి, నెమలి గెలుస్తుందండి, డాగ గెలుస్తుందండి. పింగళ నెమలను అంటే నెమలి పింగళాలను మీరు ముసుగు రంగు కింద వాడుకోవచ్చండి. నెమలి పింగళాలు ముసుగు రంగు కింద వాడుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కోడికాకండి. కోడికాకు ఓడిపోతుందండి, కోడి ఓడిపోతుందండి, కాకు ఓడిపోతుందండి, గట్టి కాకులు కూడా ఓడిపోతాయండి. ఇంకా 2వ జాముకి వస్తే 8:27 నుంచి 10:44 వరకు అండి. 2వ జాము అండి 8:27 నుంచి 10:44 వరకు అండి. ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి డాగ్ గెలుస్తుందండి, కోడి గెలుస్తుందండి, నెమలి గెలుస్తుందండి, కోడి డాగ్ గెలుస్తుందండి, కోడి నెమలి గెలుస్తుందండి. ఇవన్నీ గెలిచే రంగులు అన్నమాట. ఈ జాములో ముసుగు రంగుకి కోడి డాగ్ని ముసుగు రంగు కింద వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. కోడి డాగ్ అండి, డాగ్కి మెడలో కానీ రెక్కలో కానీ తోకలో కానీ తెలుపు ఉండాల, దాన్ని కోడి అంటారు. ఆ కోడి డాగల్ని మీరు ముసుగు రంగు కింద వాడుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కాకండి. కాకి ఓడిపోతుందండి, పింగళా ఓడిపోతుందండి, కాకి ఓడిపోతుంది, పింగళా కూడా ఓడిపోతుంది, కాకి పింగళాలు ఓడిపోతాయన్నమాట ఈ జాములో. ఇక 3వ జాముకి వస్తే 10:45 నుంచి 1:02 వరకు అండి. 10:45 నుంచి 1:02 వరకు 3వ జాము అండి. ఈ 3వ జాములో గెలిచే రంగులు వచ్చేసి నెమలి గెలుస్తుందండి, కాకి గెలుస్తుందండి, కోడి గెలుస్తుందండి. నెమలి గెలుస్తుంది, కాకి గెలుస్తుంది, కోడి కూడా గెలుస్తుందండి. ఇవన్నీ గెలిచే రంగులు. తర్వాత కాకి నెమల్లో కోడి కాకులు కూడా గెలుస్తాయండి. ఈ జాములో ముసుగు రంగుకి కాకి నెమలను వాడుకోవచ్చండి. కాకి నెమల్ని మీరు ముసుగు రంగు కింద వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. కాకి నెమలను మాత్రమే ముసుగు రంగు కింద వాడుకోవాలండి. వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి పింగళ అండి. పింగళ ఓడిపోతుందండి, డాగ ఓడిపోతుందండి, డాగ పింగళాలు కూడా ఓడిపోతాయండి. ఇవన్నీ ఓడిపోయే రంగులు అన్నమాట. ఇక 4వ జాముకి వస్తే 1:03 నుంచి 3:20 వరకు అండి. 4వ జాము అండి 1:03 నుంచి 3:20 వరకు అండి. ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కోడి గెలుస్తుందండి, పింగళా గెలుస్తుందండి, కాకి గెలుస్తుందండి. కోడి గెలుస్తుంది, పింగళా గెలుస్తుంది, కాకి గెలుస్తుంది, కోడి పింగళాలు గెలుస్తాయండి, కాకి పింగళాలు గెలుస్తాయండి, కోడి కాకులు గెలుస్తాయండి. ఇక ఈ జాములో ముసుగు రంగుకి కోడి పింగళాని వేసుకోవాలండి. కోడి పింగళాలను మాత్రమే ముసుగు రంగు కింద వాడుకోవాలండి ఈ జాములో. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి డాగ అండి. డాగ ఓడిపోతుందండి, నెమలు ఓడిపోతుందండి. గట్టి డాగలు ఓడిపోతాయి, గట్టి నెమళ్ళు ఓడిపోతాయి. మీకు కాకి డాగ పర్లాలు కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయండి.
కాకిడాక పర్లాలు కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అవి డాక్కి నవలకు కూడా వస్తాయి కాబట్టి అవి కూడా ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇక ఐదవ జామకు వస్తే 3:21 నుంచి 5:33 వరకు అండి. ఐదవ జామ అండి 3:21 నుంచి 5:33 వరకు అండి. ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కాకి గెలుస్తుందండి, డాక్ గెలుస్తుందండి, పింగళా గెలుస్తుందండి. కాకి గెలుస్తుంది, డాక్ గెలుస్తుంది, పింగళా గెలుస్తుంది, కాకిడాకులు గెలుస్తాయండి, పచ్చకాకులు గెలుస్తాయండి, డాక్ పింగళాలు గెలుస్తాయండి, కాకి పింగళాలు గెలుస్తాయండి. ఇవన్నీ గెలిచే రంగులు అనమాట. ఈ జాములో ముసుగు రంగుకి వచ్చేసి కాకిడాకులని కానీ లేదా పచ్చకాకులను కానీ వేసుకుంటే ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ముసుగు రంగులో ఎటువంటి కోడి చూపు ఉండకూడదండి. గుర్తుపెట్టుకోవాలా, తోకలో కానీ మెడలో కానీ రెక్కలో కానీ ఎక్కడ ఎటువంటి కోడి చూపు ఉండకూడదు. ఇవి మాత్రమే ముసుగు రంగుకి ఉపయోగపడతాయండి. మళ్ళీసారి అండి చూడండి, ఈ జాములో గెలిచే రంగులు కాకి గెలుస్తుందండి, డాక్ గెలుస్తుందండి, పింగళా గెలుస్తుందండి. కాకిడాకి గెలుస్తుంది, పచ్చకాకి గెలుస్తుంది, డాక పింగళా గెలుస్తుంది, కాకి పింగళా గెలుస్తుందండి. వీటికి ఎక్కడ కూడా కోడి చూపు లేకుండా చూసుకోండి. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి నెమళ్ళు ఓడిపోతాయండి, గట్టి నెమళ్ళు ఓడిపోతాయండి, కోడి నెమళ్ళు ఓడిపోతాయండి. తర్వాత ఓడిపోయేది ఇంకా కోడి అండి. కోడి కూడా అంటే తెలుపు ఉన్న కోడి ఏదైనా సరే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఈ జాములో. ఇక ఈరోజు కోడిని వదిలే దిక్కండి. ఈరోజు మొత్తం కూడా మీరు దక్షిణం నుంచి మాత్రమే కోడిని వదలాలండి. దక్షిణం నుంచి కోడిని వదిలితే మంచి విజయం అనేది సాధిస్తుందండి. గమనించాలా, మీరు ఇంకొక విషయం గమనించుకోవాలండి, నేను ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టమంటాను. గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టొద్దండి, ఓడిపోయే రంగులను ఓడిపోయే రంగుల మీద పెట్టొద్దండి. ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోండి. అలా పెట్టుకున్నప్పుడే మీకు మంచి విజయం అనేది వస్తుందండి. థ్యాంక్ యూ.